నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. అంటే మూవీస్ రివ్యూస్ అని కాదు, నా అభిప్రాయం అనుకోండి, లేదా రివ్యూ అనుకోండి, ఏదైనా అనుకోండి. నిన్న రిలీజ్ అయినటువంటి F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీ ఈరోజు చూశాను నేను. దాని గురించి మాట్లాడకుండా మాత్రం ఉండకూడదు అనే ఇలాగే వచ్చేసాను. సో మూవీ చూసి వచ్చాను. ఏం చెప్పాలి మూవీ గురించి అంటే, మన వెంకీ అలాగే వరుణ్ తేజ్ వీళ్ళిద్దరూ నటించినటువంటి అనిల్ గారి డైరెక్షన్లో వచ్చిన F2 మూవీ ఖచ్చితంగా నేను చెప్పాలి. దీని గురించి అంటే నాకు హెడ్ఏక్ వచ్చింది, మీరు నమ్మరు, నవ్వి 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 హెడ్ఏక్ వచ్చింది. హెడ్ఏక్ అంటే అలా అనుకోకండి, నవ్వి 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 కడుపు నొప్పి అంతా ఎట్లా ఉంటుంది. ఫుల్ ఫన్ అండి మూవీ అంతా, ఫుల్ ఫన్, అన్ని నొప్పులు వచ్చేస్తాయి. అసలు కడుపు నొప్పి ఫస్ట్ నుంచి చివరిదాకా డైరెక్టర్ ఎలా తీసాడో తెలియదు కానీ, అంటే కంప్లీట్ ఫన్. ఫ్రస్ట్రేషన్ అంటే మనకు రాదు ఫ్రస్ట్రేషను, అది హీరోలకు వస్తుంది సినిమాలో. ఏదో ఒక యాంగిల్ పెట్టారు ఇలా 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 అంట. వెంకీ యాజ్ యూజువల్ వెంకీ ఇరక్కొట్టేశారు. అలాగే మన వరుణ్ తేజ్ ఫస్ట్ టైం ఇంత కామెడీ చేశాడు తను కూడా, మేబీ. సో ఇలాంటి జోనర్ ఎన్నుకుంటే మంచిది అనుకుంటున్నాను. వరుణ్ తేజ్ గారికి నేను ఇచ్చే ఒక సలహా కాదు, ఒక అంటే అందరూ అభిమానులు కోరుకునేలాగా ఒకటైతే చెప్తున్నాను. హ్యాపీ పొంగల్ గైస్ అందరికీ. సో ఒకటైతే చెప్తా ఉన్న అందరికీ ఏంటంటే, అప్కమింగ్ హీరో కదా, ఇలాంటి రోల్స్ తీసుకుంటే చాలా మంచిదండి. ఈ టైప్ ఆఫ్ రోల్స్ తీసుకొని ముందుకెళ్ళచ్చు చాలా బాగా. అలాగే మనం గతంలో చూసాం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, బ్రహ్మి వెంకీ జగత్ బాబు, సారీ ఎవరు నాకు తెలిసి వెంకీ జగత్ బాబు, అదేలే అంటే ఈ టైప్ ఆఫ్ హీరోలు అందరూ కూడా ఫ్యామిలీ స్టోరీలు తీసేవాళ్ళు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మనకు ఒక మూవీ ఉంది గుర్తుంది కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండిలో ఎవరు నాకు గుర్తుండే, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ గారు, మన శ్రీకాంత్ గారు అనుకుంటా. వీళ్ళు ముగ్గురు ముగ్గురు హీరోయిన్లు సేమ్ ఆ టైప్ ఆఫ్ జోనర్లో, సినిమా అది కాకపోయినా ఆ జోనర్లో తీశారు. సినిమా మాత్రం వండర్ఫుల్, నవ్వుకొని 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 ఇదవ్వాల్సిందే. అంత బాగుంది ఫస్ట్ నుంచి చివరిదాకా, ఫుల్ కామెడీ అండి. చివరిదాకా కూడా, లాస్ట్ కూడా, ఎండింగ్ కూడా కామెడీగానే ఎండ్ అవుతుంది. దాంట్లో ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఎక్కడ చెప్పాలంటే, మెయిన్ హీరోలు ఇద్దరు కుమ్మేశారు, హీరోయిన్లు కూడా బాగుంది. మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అవుతారు, ఆయన కామెడీ కూడా బాగుంది. ఫన్ను ఫ్రస్ట్రేషను, ఫ్రస్ట్రేషన్ మనకి రాదు, ఓన్లీ హీరోలకు వస్తుంది సినిమాలో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి వస్తుంది. ప్రకాష్ రాజు గారి క్యారెక్టర్ కూడా పర్లేదు. పృథ్వీ గారు, అందరు క్యారెక్టర్లు ఎవరి కాళ్ళు సూపర్గా చేశారు. ఈ పొంగల్కి సూపర్ హిట్ మూవీ ఏదన్నా ఉంది అంటే ఈ సినిమా, నేను గర్వంగా చెప్పగలను. అది 100% అండి. జెన్యున్గా మాట్లాడితే ఈ సినిమా ఫ్యామిలీ మూవీ, ఫన్, ఫుల్ కామెడీ, ఫస్ట్ నుంచి చివరి వరకు వండర్ఫుల్గా ఉంది. మీ అందరికీ నచ్చుద్ది, సినిమాని బాగా ఎంకరేజ్ చేయి. కాదు, ఒక దురదృష్టం ఏంటంటే ఈ రివ్యూలో అమ్ముడిపోయారండి కొన్ని ఛానల్స్, కొన్ని రివ్యూ వెబ్సైట్లు అందరూ అమ్ముడిపోతున్నారు. మనం ఏం చేస్తాం, వాళ్ళకి జెన్యున్ రివ్యూలు ఇవ్వరు. ఇప్పుడు నేను చూడండి, నా రివ్యూ తప్పంటే అప్పుడు చెప్పండి మీరు, ఈ సినిమా ఏ రేంజ్లో ఉంది ఏంటి అనేది. పోయి బాటిని ఏం చేయాలి, సినిమా చూడండి. ఫన్, ఫ్రస్ట్రేషన్, కుమ్మేస్తుంది F2. ఈ పొంగల్కి రియల్ విన్నర్, జెన్యున్ విన్నర్ ఇద్దరు, వెంకీ వరుణ్ తేజ్ ఇద్దరు కుమ్మేశారండి అసలు సినిమా మాత్రం. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫస్ట్ నుంచి వరద. థియేటర్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ మధ్యలో తెలియకుండా ఎట్లా అంటున్నారు, అర్థమిగ్గా ఎలా అంటాడు వెంకీ వరుణ్ తేజ్ ఫ్రస్ట్రేషన్ని, దాన్ని తెలియకుండా అందరూ అనేస్తున్నాం. సో అంత ఇన్వాల్వ్ అయిపోతాం సినిమాలో మాత్రం. సో వండర్ఫుల్. ఇది రివ్యూ అని కాదు, నా అభిప్రాయాన్ని మాత్రం తెలియపరుస్తూ ఉన్నాను. నాగబాబు థ్యాంక్ యూ, తర్వాత మాట్లాడదాం దాని గురించి కాదు. సో ఇదైతే సినిమా F2 గురించి మాట్లాడాలనిపించింది. సో వరుణ్ తేజ్ గారికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్రదర్ వరుణ్ తేజ్, 100% మీరు ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఎంచుకోండి. సో కెరీర్ బిగినింగ్లోనే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళొద్దు అనేది ఒక ఫ్యాన్ కావచ్చు, ఒకటి నా రిక్వెస్ట్. సో మీరు ఇలాంటి జోనర్లు ఎంచుకుంటే ఫ్యామిలీ మూవీస్, వెంకీ ఎలా వచ్చారో ఆ టైప్లో మీరు మంచి స్టార్డమ్లో వెళ్ళచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ని కొల్లగొట్టచ్చు. ఇలాంటి సినిమాలు ఎంచుకోండి, అందరూ నవ్వుతారు, కామెడీకి ఎప్పుడూ తిరగలేదు. సో ఇక వెబ్సైట్లు ఇక అంతే ఇస్తారండి, 2.75 ఇచ్చారండి, కామెడీగా ఉంది. దీనికి కొందరు 3 ఇచ్చారు, కొందరు 2.75 అంట. వాళ్ళ సినిమాలకి ఏమో 3.5 ఇచ్చారు, ఏమైంది అంత సూపర్ హిట్ టాకులు ఇస్తే. పైగా దేవుళ్ళు నటించారు, వాళ్ళ దేవుళ్ళు నటించారు కదా మరి సినిమాలు, ఏమైంది? కనీసం 10 కోట్లు 12 కోట్లు కూడా రాలా, దారుణం
వాళ్ళు అలాగే ఇస్తారు రేటింగ్లు, మరి ఇంకేం చేయాలి, అమ్ముడుపోతుంటాయి. సో దీనికి ఇవ్వలేదు, ఎఫ్ టూ మాస్ క్లాస్ ఏం లేదు, అది కంప్లీట్ ఒక క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా ఎట్లుంది, అన్ని ఆడియన్స్కి నచ్చేసింది. సో ఇది కూడా అలాగే అందరు ఆడియన్స్ మనసుని కొల్లగొట్టుద్ది. సో నేను మెసేజ్లు చూడట్లేదు, అందరూ మస్ట్ వాచ్ ఎఫ్ టూ మూవీ, వండర్ఫుల్ అండి. సో నాకైతే కడుపు నొప్పి వచ్చింది, థియేటర్లో అందరూ కూడా ఎగేసుకొని నవ్వేశారు, మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాము. వండర్ఫుల్ మూవీ, వర్త్ వాచ్, ఎక్సలెంట్గా ఉంది. అందరు చూసి ఈ పొంగల్కి అందరూ హ్యాపీగా ఉండాలని. హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి, నెక్స్ట్ హ్యాపీ కనుమ. కనుమ ఉంటుందా సంక్రాంతికి? ఉంటుంది అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఎంజాయ్ చేయండి సినిమాని చూసి. సో నేను మెసేజ్లు చూడలేదు, సార్ ప్లీజ్ కాల్ మీ వాన్స్, ఐ హ్యావ్ మెసేజ్ ఇన్ ద మెసేజర్, నీడ్ యువర్ సజెషన్స్, అనిల్ కుమార్ చిట్టూరి. యా విల్ సీ బ్రదర్, తప్పకుండా. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ ఫెస్టివల్, హ్యాపీ హాలిడేస్, సింపుల్గా అన్నిటికి సరిపడేటట్టుగా. మంచి మాస్ మూవీ అంటే చూద్దాం, పడతాయిలే, అన్నీ పడతాయి. ఈ జనరల్గా ఇప్పుడు ఆడియన్స్ ఏం లైక్ చేస్తున్నారంటే ఫన్ 100% లవ్ లైక్ చేస్తున్నారండి, అంటే కామెడీ మూవీస్. సేమ్ టైమ్ ఫన్ ఒకటే కాకుండా మంచి థ్రిల్లర్స్, థ్రిల్లింగ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నాకు కూడా ఇష్టం బాగా. సో ఆ టైప్ ఆఫ్ పోలీస్ మూవీస్, ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద ట్రేస్ అవుట్ చేయటం, ఎట్లా ఏంటి కైండ్ ఆఫ్ ధృవ, ఇవి నాకు కూడా చాలా ఇష్టం. ఆ టైప్లో తీస్తే బాగుంటుంది అనేది, మన వరుణ్కి బాగా సూట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. వరుణ్ దేస్, ఆల్ ది బెస్ట్, ఇది మీకు ఒక మంచి బూస్టింగ్ ఇస్తుంది అనుకుంటున్నాను నేను. సో అఫ్కోర్స్ వెంకీ అంటే ఎన్నో చూశారు హిట్లు ఇలాంటివి, ఆయనకి మనం చెప్పాల్సినంత అవసరం లేదు. సో మీరు కూడా ఆల్ ది బెస్ట్, ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ అందరికీ, హ్యాపీ పొంగల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్ టూ, మామూలుగా లేదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఫుల్ ఫన్లో బాగా చేశారండి, యాక్టింగ్ బాగా చేశారు. సో వెబ్సైట్లు నమ్మద్దండి, వెబ్సైట్లు 3.5 ఇచ్చారు రేటింగ్, 3.5లో 4 ఇచ్చారు, ఏమైనాయి చెప్పండి, ఏమైనాయి ఆ సినిమాలు. సో అమ్ముడుపోయారని తెలియట్లేదా? సో అమ్ముడుపోయిన వాళ్ళ గురించి మాట్లాడద్దు. సో మనం వాళ్ళ రేటింగ్లు అవి పనిచేయవు, సూపర్ హిట్ అవుతుంది, ఇంకా 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 వండర్ఫుల్ హిట్ చేద్దాం సినిమాని, సూపర్గా ఉంది. నేను చెబితే చూస్తారా అండి, సినిమాలో మ్యాటర్ ఉంటేనే చూస్తారు. ఆడెవడో చెప్తే చూడకుండా ఉంటారా? సినిమాలో మ్యాటర్ ఉంటే తప్పకుండా చూస్తారు. కాబట్టి డోంట్ కేర్, కుమ్మేద్దాం, జై హింద్.